Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 13th to 15th May 2023. Let's see the first one. According to a United Nations report, which country has topped in the list of maternal deaths, stillbirths, and newborn deaths in the world? ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రసూతి మరణాలు, ప్రసవాలు మరియు నవజాత మరణాల జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? వాట్ ఈజ్ ఇట్ కంట్రీ అండి? ఇండియా. ఈ రంగాలలో టాప్ చేసింది అనంటే దట్ ఈస్ నాట్ ద గ్రేట్ థింగ్. ఎందుకు అనంటే గ్లోబల్ లెవెల్లో రికార్డ్ అయ్యేటువంటి మెటర్నల్ డెత్స్ కానీ స్టిల్ బర్త్స్ కానీ ఇదంతా గ్లోబల్ లెవెల్లో మన భారతదేశం నుంచే ఎంత శాతం ఉందండి అనంటే 60%. ఈ మెటర్నల్ డెత్స్ అంటే ఏంటి అనంటే ప్రెగ్నెంట్ విమెన్ వాళ్ళు డెలివరీ అయిన తర్వాత చనిపోవడం, దట్ ఈస్ మెటర్నల్ డెత్. ఇంకా స్టిల్ బర్త్ అంటే ఆల్రెడీ బిడ్డ లోపలే చనిపోయేదాన్ని బయటికి తీయడం, దట్ ఈస్ స్టిల్ బర్త్. అండ్ న్యూ బోర్న్ డెత్ అంటే పుట్టిన తర్వాత కొన్ని నెలలకే వితిన్ అ స్పాన్ ఆఫ్ 1 ఇయర్, 1 ఇయర్ లోపే పిల్లలు చనిపోవడం న్యూ బోర్న్ డెత్స్. వితిన్ అ స్పాన్ ఆఫ్ మంత్స్ ఓన్లీ చనిపోతే న్యూ బోర్న్ డెత్స్ అని చెప్పేసి అని అంటారు. ఈ విధంగా ఈ మూడు రంగాలలో మన భారతదేశమే అగ్రస్థానంలో ఉంది అంటే మన హెల్త్ సెక్టర్ ఎస్పెషల్లీ సెంట్రల్ లెవెల్లో కానివ్వండి, స్టేట్స్ అవలంబించేటువంటి ప్రక్రియలు కానివ్వండి, అవి ఇంకా ఇంకా ఇనిషియేటివ్స్ ఇంకా ఎన్హాన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వెల్లడవుతుంది. మన భారతదేశం మాత్రమే కాదు, ఇంకా మన భారతదేశంతో పాటు ఇంకా సెవెరల్ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఇట్లానే ఈ వీటిల్లో టాప్ పొజిషన్లో, అంటే హయ్యెస్ట్ స్టిల్ బర్త్స్, హయ్యెస్ట్ మెటర్నల్ డెత్ రేటు వీటన్నిటిలో కూడా ముందంజలో ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ రిపోర్ట్ అన్నటువంటిది ఒక ఐ ఓపెనర్ లాగా ఉండి నెక్స్ట్ ఇంకా రాబోయేటువంటి రోజులలో ఈ మెటర్నల్ డెత్స్ కానివ్వండి, స్టిల్ బర్త్స్, న్యూ బోర్న్ డెత్స్ ఆర్ నియోనెటల్ డెత్స్ అన్న న్యూ బోర్న్ డెత్స్ అన్న బోతు దసేప్, ఇలాంటి వాటన్నిటిని తగ్గించే దిశగా మన భారతదేశం కృషి చేయాలని చెప్పేసి ఈ రిపోర్ట్ ద్వారా వెల్లడవుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి ఈ రిపోర్ట్ ద్వారా టాప్ 10లో ఉన్నటువంటి దేశాల్లో మన భారతదేశమే అగ్రస్థానంలో ఉన్నది అని అంటే దట్ ఈస్ నాట్ అ సింబల్ ఆఫ్ గ్రోత్, బట్ ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ డిటీరియరేషన్గా మనం చెప్తాం. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. సి, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ హెస్ బీన్ రోప్డ్ ఇన్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ ఇన్వెస్టర్ ఇన్ అ న్యూ వెంచర్ దట్ ఈస్ వాయు, అ ఫుడ్ డెలివరీ యాప్? ఎవరు ఎవరండి? ఇట్ ఈస్ సునీల్ శెట్టి గారు. ఈయన దీనికి ఇన్వెస్టర్ లాగా మాత్రమే కాదండి, అంటే ఈ ఈ యాప్లు జస్ట్ లైక్ మనకి స్విగ్గీ, జొమాటో యాప్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే తరహాలో స్విగ్గీ, జొమాటో లాగానే వాయు యాప్ అన్నటువంటిది కూడా ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ యాప్ అన్నటువంటిది ముంబైలో ఉన్నటువంటి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వాళ్లతో టైఅప్స్ అయ్యి ఎప్పుడైనా సరే ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వీళ్ళు చేసేటువంటి పని ఏంటి అనంటే వాళ్ళు సపరేట్గా వాళ్ళు ఫ్రాంచైజీని క్రియేట్ చేయడం కాకుండా వాళ్ళు హోటల్స్ నుంచి అదేవిధంగా ఫెమిలియర్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్ స్పాట్స్ వాటిని ఐడెంటిఫై చేసి రెస్టారెంట్స్ వాళ్ళతో కొలాబ్ అయ్యి వాళ్ళ దగ్గర కొంత కమిషన్ని తీసుకొని వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు ఫుడ్ డెలివరీ చేయడానికి ఆ యాప్లో స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ మనం ఇప్పుడు ప్యారడైజ్ చూసినా లేదా పిస్తా హౌస్ లేదంటే సమ్ అదర్ షాగ్ హౌస్ కానివ్వండి ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఒక బిర్యానీ పాయింట్కి సంబంధించి ఇట్లా వైడ్ వెరైటీ ఆఫ్ ప్లేసెస్ని మనం ఎట్లా అయితే చూస్ చేసుకుంటామో అదేవిధంగా ఈ వాయు యాప్ త్రూ కూడా వీళ్ళు కూడా సేమ్ అట్లానే ఫెమిలియర్ హోటల్స్తో రెస్టారెంట్స్తో కొలాబ్ అవుతారు. కాకపోతే ఈ రెండు యాప్స్కి మిగతా ఫుడ్ యాప్స్కి ఇంకా ఈ వాయు యాప్కి ఉన్నటువంటి తేడా ఏంటండి అనంటే కమిషన్ ఫ్రీ యాప్గా ఈ యాప్ సర్చ్ చేయనుంది. కమిషన్ ఫ్రీ అని ఏ విధంగా అన్నామండి అనంటే ఆ హోటల్స్ రెస్టారెంట్స్ వాళ్ళు టైఅప్ అయినప్పుడు కొలాబ్ అయినప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్తో వాళ్ళు ఫుడ్ డెలివరీ యాప్స్కి కొంత కమిషన్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఫుడ్ డెలివరీ యాప్ అనేటువంటిది స్టార్టప్ కాబట్టి సునీల్ శెట్టి గారు ఎటువంటి కమిషన్ తీసుకోకుండానే అండ్ స్విగ్గీ, జొమాటో వాటితో కంపేర్ చేస్తే ఆ ఫుడ్ డెలివరీ యాప్స్తో కంపేర్ చేస్తే ప్రైజెస్ కానివ్వండి, ఆఫర్స్ కానివ్వండి, ప్రైజెస్ తక్కువగా ఉండడం, ఆఫర్స్ ఎక్కువగా పెట్టడం, డెలివరీ ఫీ మనకి తక్కువ ఇంప్లిమెంట్ చేసి డెలివరీ బాయ్స్కి మంచిగా డెలివరీ బాయ్స్ ఆర్ గర్ల్స్ వాళ్ళకి అనుగుణంగా ఇవ్వడం, ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నిటితో పాటు ఈ ఫుడ్ డెలివరీ యాప్లో ఇన్వెస్టర్గాను అదేవిధంగా బ్రాండ్ అంబాసిడర్గాను సునీల్ శెట్టి గారు ఉన్నారు. సునీల్ శెట్టి గారి కూతురు అయినటువంటి అతియా శెట్టి ఈవిడ కూడా
రీసెంట్గా ఒక బ్రాండ్కి, కొరియన్ కొరియన్ మేకప్ బ్రాండ్, దానికి కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్, దానికి అంబాసిడర్గా అతియా శెట్టి గారిని అనౌన్స్ చేశారు. కేవలం అది మాత్రమే కాదు, ఈవెన్ మెబిలిన్ న్యూయార్క్ దానికి కూడా అతియా శెట్టి గారితో పాటు ఇంకా వేరే ముగ్గురు ఫెమిలియర్ పర్సనాలిటీస్ వాళ్ళని కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ చేశారు. కాకపోతే అతియా శెట్టి గారు అయితే మేజర్గా ఆ కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్కి, మెబిలిన్ న్యూయార్క్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు సునీల్ శెట్టి గారి కూతురు అతియా శెట్టి. అదేవిధంగా వేరే ఆప్షన్స్ చూస్తే హర్మన్ ప్రీత్ గౌర్ గారు రీసెంట్గా సెంటర్ ఫ్రూట్ అనేటువంటి బ్రాండ్కి అంబాసిడర్గా హర్మన్ ప్రీత్ గౌర్ గారు, ఇవిడ క్రికెటర్, ఈవెన్ అపాయింట్ చేశారు. రోహిత్ శర్మ గారు వచ్చేసి జియో సినిమాస్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అండ్ ఆలియా భట్ గారు వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం గూచీ బ్రాండ్, దాట్ ఈజ్ నథింగ్ బట్ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ అండి గూచీ. దీనికి మొట్టమొదటిసారిగా మన భారతదేశం నుంచి ఒక ఇండియన్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆలియా భట్ గారు. ఇది వరకు మరి దానికి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు లేరా అని అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఫెమిలియర్ పర్సనాలిటీస్ మన భారతదేశం నుంచి లేరు, వేరే దేశాల నుంచి ఉన్నారు, కానీ మన భారతదేశం నుంచి దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆ విధంగా ఆలియా భట్ గారు రీసెంట్గా ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ అయినటువంటి గూచికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అదే తరహాలో దీపికా పదుకోన్ గారు ఈవిడ కూడా ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్ అయినటువంటి లూయి ఉయితాన్ ఈ బ్రాండ్, దిస్ ఈజ్ ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ అండి, దీనికి అంబాసిడర్గా మన భారతదేశం నుంచి మొట్టమొదటి భారతీయురాలు ఇట్ ఈస్ దీపికా పదకొండ్ గారు. ఇది మాత్రమే కాదు, రీసెంట్గా దీపికా పదకొండ్ గారు టైమ్స్ మ్యాగజైన్ ఫ్రంట్ కవర్ ఫీచర్గా కూడా దీపికా పదకొండ్ గారిని సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటి దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ స్మాల్ థింగ్. ఆ విధంగా దీపికా పదకొండ్ గారు ఇట్లా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అండ్ ఆయుష్మాన్ ఖురానా గారు వచ్చేసి రీసెంట్గా యూనిసెఫ్ ఇండియా చిల్డ్రన్ రైట్స్ అడ్వకేట్గా ఆయుష్మాన్ ఖురానా గారిని అపాయింట్ చేశారు. ఇంకా వేరే దానికి కూడా రీసెంట్గా ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్గా, వేక్ ఫిట్ అనేటువంటి దానికి మ్యాట్రస్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఆయుష్మాన్ ఖురానా గారు ఉన్నారు. రైట్, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ బ్యాంక్ క్లినిక్ టు హెల్ప్ రీటైల్ కస్టమర్స్ విత్ గ్రీవెన్స్ రిడ్రెసల్. ఎస్, వాట్ ఈస్ ద టెక్నిక్? ఇట్ ఈస్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్. అసలు ఈ బ్యాంక్ క్లినిక్ ఏంటండి, ఈ బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ ఇది వచ్చేసి ఏం చేస్తుందండి అని అంటే, ఈ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ క్లినిక్ దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉందండి, కోల్కత్తాలో ఉంది. 1946 20 ఏప్రిల్ నాడు దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే వీళ్ళది ఈ బ్యాంక్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరి యొక్క ఒక యూనియన్, జనరల్గా ట్రేడ్ యూనియన్స్ ఎట్లా అయితే ఉంటాయి, దిస్ ఇస్ బ్యాంక్ ఎంప్లాయీ యూనియన్. అయితే బేసిక్లీ ఇది వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఒక బ్యాంక్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆన్లైన్లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేపడుతున్నప్పుడు మధ్యలో సమ్ టెక్నికల్ ఎర్రర్, పవర్ కట్ వల్లనో లేదా వైఫై ఫిడిలిటీ వల్లనో మన ట్రాన్సాక్షన్ అనేటువంటిది మధ్యలోనే ఆగిపోయింది. అలా ట్రాన్సాక్షన్ ఆగిపోయినప్పటికీ కూడా మన అమౌంట్ డెబిట్ అయిపోయింది కానీ అవతల వాళ్ళకి క్రెడిట్ అవ్వలేదు, అలాంటి టెక్నికల్ ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇలాంటివి జరిగినప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ చేయాలండి? ఇప్పుడు మనం ఏదైనా యాప్ త్రూ, ఫోన్పే గూగుల్ పే ఆ యాప్ త్రూ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవుతాం. వాళ్ళు ఎస్ మా ఎండ్ నుంచి క్లియర్ చేసేసాము అన్నప్పుడు మనకి ఇంకా క్రెడిట్ కాకపోతే మనం బ్యాంకుని అప్రోచ్ అవుతాం. అలా బ్యాంకుని అప్రోచ్ అయినప్పుడు మనకి ఏదైతే గ్రీవెన్స్ ఉందో ఆ గ్రీవెన్స్ని వాళ్ళు రిజాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అలా బ్యాంక్ వాళ్ళు కూడా రిజాల్వ్ చేయలేనటువంటి పక్షంలో ఈ బ్యాంక్ క్లినిక్ అన్నటువంటి దాని త్రూ, ఈ బ్యాంక్ క్లినిక్ని ఎవరి యొక్క హయాంలో ఉంటుందండి అని అంటే ఏఐబిఈఏ వాళ్ళ హయాంలో ఉంటుంది. దీనిని మనం అప్రోచ్ అయినట్లయితే బ్యాంక్ వాళ్ళు రిజాల్వ్ చేయలేనటువంటి గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని త్వరితగతిన రిజాల్వ్ చేయడానికి బ్యాంక్ క్లినిక్ అన్నటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫర్ దట్ సేక్ ఓన్లీ దిస్ హాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై ఏఐబిఏ, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్, అ 4-డే మిల్లెట్ ఫెస్టివల్ దట్ ఈస్ శ్రీ అన్న మహోత్సవ్ హ్యాస్ బిగన్ ఇన్, ఎక్కడండి? దట్ ఈస్ డెహ్రాడూన్. దేని యొక్క క్యాపిటల్ సిటీ అండి? ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ సిటీ.
వన్ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ. దీనికి చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు డెహ్రాడూన్కి? పుష్కర్ సింగ్ ధామి. పుష్కర్ సింగ్ ధామి ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. అయితే ఇక్కడ ఈ శ్రీ అన్న మహోత్సవ్ అన్నటువంటిది బేసిక్లీ ఈ మిల్లెట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఏ ఇయర్ని రికగ్నైజ్ చేసిందండి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని అంటే, దట్ ఈస్ 2023 ఇయర్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. దీనిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా రికగ్నైజ్ చేశారు. దాంట్లో భాగంగా మన భారతదేశం మిల్లెట్స్ ఉత్పత్తిలో ద లార్జెస్ట్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్లెట్స్ కాబట్టి, అండ్ ఈవెన్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి దానిలో కూడా మన భారతదేశం లీడింగ్ పొజిషన్లో ఉన్నది కాబట్టి, ఈ మిల్లెట్స్ అంటే ఏంటి, చిరుధాన్యాలు అంటే వాటి యొక్క సైజ్ ఆకారంలో చాలా చిన్నగా ఉన్నప్పటికీ కూడా అవి అందించేటువంటి పోషణ, ఫైబర్ కానివ్వండి, మెగ్నీషియం, ఐరన్ ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కువగా కలిగి ఉంటాయి. అండ్ ఈవెన్ మనం రైస్ ప్లేస్లో కూడా ఈ మిల్లెట్స్ని కన్జ్యూమ్ చేయడం, ఒకప్పుడు కన్జ్యూమ్ చేసుకునేవారు, ఇప్పుడు పెరుగుతున్నటువంటి పొల్యూషన్ దృష్ట్యా, అదేవిధంగా పెరుగుతున్నటువంటి కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్, ఇట్లాంటి డిసీజెస్కి భయపడి చాలామంది మిల్లెట్స్కి షిఫ్ట్ అవుతున్నారు. లైక్ కొర్రలు, సామలు, రాగులు ఇవన్నీ వాటికి షిఫ్ట్ అవుతున్నారు. వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే, వైడ్ వెరైటీ ఆఫ్ బెనిఫిట్స్ మనకి వేరే వాటిలో, ఎస్పెషల్లీ రైస్లో మేజర్గా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలా కాకుండా దాని ప్లేస్లో మనం సమ్ కొర్రలో, సామలో దాని ప్లేస్లో మనం రీప్లేస్ చేయగలిగితే దాంట్లో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్, అదేవిధంగా దాంట్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ శాతం తక్కువ, దాంట్లో ఉండేటువంటి మినరల్స్ న్యూట్రియంట్స్ శాతం ఎక్కువ. ఆ విధంగా అసలు ఒక్కొక్క చిరుధాన్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, వేటి వేటికి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని వచ్చామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఎవరికైనా సరే ఆల్రెడీ స్టేపుల్ ఫుడ్ అని, స్టేపుల్ ఫుడ్ లాగా రైస్ అనేది ప్రతి ఒక్కరు తింటూ ఉన్నారు మన భారతదేశం మొత్తం మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అయితే దాని ప్లేస్ని రీప్లేస్ చేసేట్టుగా ఈ మిల్లెట్స్ ఉండాలి అని అంటే అసలు ఏంటి బెనిఫిట్స్ అని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే ఈ 4-day మిల్లెట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా 2023 ఉంది, అండ్ మన భారతదేశం సెట్ చేసుకున్నటువంటి టార్గెట్ 2025. ఈ 2025 టార్గెట్ వచ్చేసి ఏంటండి అని అంటే, బై దిస్ ఇయర్ అవర్ మిల్లెట్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా షుడ్ బి డబల్డ్ బై 2025 అని కూడా మన భారతదేశం టార్గెట్ని సెట్ చేసుకుంది. రైట్, నెక్స్ట్ వన్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నెక్స్ట్ సిఇఓ ఆఫ్ ట్విట్టర్. నెక్స్ట్ సిఇఓ ట్విట్టర్కి ఎవరిని అపాయింట్ చేశారండి? లిండా అకారినో. లిండా అకారినో ఏవన్ని సిఇఓగా అపాయింట్ చేశారు. ట్విట్టర్ అన్నటువంటిది యుఎస్ బేస్డ్ సంస్థ అండి. ఎలాన్ మస్క్ గారు ఇది వరకు దీనికి సిఇఓగా ఉండేవారు. అయితే ఈయన రీసెంట్గా ఎలాన్ మస్క్ గారు కొత్త టెక్నాలజీ ఫౌండేషన్ వాటి కొరకు ఆయన సమయం వెచ్చించలేకపోతున్నారని చెప్పేసి సిఇఓగా ఆయన వైదొలిగిపోయి ఆయన ప్లేస్ని రీప్లేస్ చేస్తూ లిండా గారిని అపాయింట్ చేశారు. ఆవిడ షిమైట్ కమింగ్ టు ఎఫెక్ట్, షిమైట్ టేక్ దిస్ సిఇఓగా బాధ్యతలు ఇంకా త్వరలో చేపట్టనున్నారు. ఇప్పటికైతే ఆవిడకంటే ముందు ఎవరు సిఇఓగా ఉన్నారు అని అంటే మన ఎలాన్ మస్క్ గారు ఉన్నారు. ఈయన స్పేస్ ఎక్స్ దీని యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్. ఇది మాత్రమే కాదు, ఈవెన్ దీనిని కూడా, ఈ ట్విట్టర్ని కూడా $44 బిలియన్ డీల్లో ఈయన కొనుగోలు చేశారు. వన్ ఆఫ్ ద సోషల్ మీడియా సైట్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఏ విధంగా అయితే సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయో అదేవిధంగా ట్విట్టర్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ సోషల్ సైట్స్ అండి. ఆ విధంగా ఎలాన్ మస్క్ గారి ప్లేస్లో రీప్లేస్ చేస్తూ లిండా గారిని అపాయింట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్, శాంతినికేతన్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. వాట్ ఈస్ దట్ అండి? ఇట్ ఈస్ వెస్ట్ బెంగాల్. క్యాపిటల్ సిటీ ఏంటండి? కోల్కతా. అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరున్నారు? మమతా బెనర్జీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. ఈవిడ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం అత్యంత తక్కువ ఎర్న్ చేసేటువంటి సీఎంలలో తక్కువ అసెట్స్ కలిగినటువంటి, తక్కువ ఆస్తులు కలిగినటువంటి సీఎంగా మమతా బెనర్జీ గారు నమోదయ్యారు విత్ 15 lakh rupees. 15 lakh అసెట్స్ మాత్రమే నమోదయ్యి ఆ విధంగా
తక్కువ అసెట్స్ కలిగినటువంటి చీఫ్ మినిస్టర్లో ఎవరున్నారు, హైయెస్ట్ అసెట్స్ కలిగినటువంటి సీఎం ఎవరున్నారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఐకోమోస్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, ఈ ఈ సంస్థ రీసెంట్గా దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రొవిన్షియల్ లిస్ట్ అంటే ఏంటి అని అంటే, వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ అందజేయడం కంటే ముందు ప్రొవిన్షియల్ లిస్ట్ టెంపరీగా ఆ ప్రొవిన్షియల్ లిస్ట్లో పెడతారు. దాని తర్వాత స్క్రూటినీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లిస్ట్ నుంచి, టెంటేటివ్ ప్రొవిన్షియల్ లిస్ట్ నుంచి నెక్స్ట్ అప్గ్రేడ్ చేస్తారు. శాంతినికేతన్ అన్నటువంటిది ఒకప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కాన్సెప్ట్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఈయన గురించి చెప్పాలని అంటే, మన భారతదేశం నుంచి మొట్టమొదటి నోబెల్ ప్రైజ్, మన భారతదేశం నుంచి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు, ఫర్ హిజ్ లిటరీ వర్క్ దట్ ఈజ్ గీతాంజలి. ఆయన రచించినటువంటి గీతాంజలి పుస్తకానికి గాను ఈయనకి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913 ఈయనకి నోబెల్ ప్రైజ్ లభించిందండి. అదేవిధంగా జనగణ మన మన నేషనల్ యాంథమ్ని రచించినటువంటి వ్యక్తి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈయన ఈ శాంతినికేతన్ అన్నటువంటిది ఏంటి అని అంటే, యూనివర్సిటీ స్కూల్ లాగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది, విశ్వభారతి అని కూడా అని అంటారు. అంటే దీని ద్వారా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ కాస్ట్, ఈయన కంటే ముందు ఈయన ఫాదర్ అయినటువంటి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆయన కూడా ఇట్లానే మతాలకి కులాలకి అతీతంగా, అంటే వీటన్నిటిని వేటిని చూడకుండా, ప్రజలందరికీ కూడా ఒక సమానపు హక్కుని కల్పించాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్, వాళ్ళకి నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయాలి అని చెప్పేసి ఎన్లైటన్ చేయడానికి ఆయన కూడా చాలా ప్రయాసపడ్డారండి. ఆయన అడుగు జాడల్లోనే నడిచి ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యి ఈయన శాంతినికేతన్ అనేటువంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. వెస్ట్ బెంగాల్ నుంచి ఒక కొన్ని కిలోమీటర్స్ దూరంలో దీనిని ఏర్పాటు చేశారు. శాంతినికేతన్ మాత్రమే కాదు, ఇంకా దీంట్లో భాగంగా శ్రీనికేతన్ అని చెప్పేసి ఉన్నది. ఈ శ్రీనికేతన్ అవ్వచ్చు, ఇంకా మొట్టమొదటి స్టూడెంట్ ఆయన పేరు మీదుగా ఇంట్రడ్యూస్ చేయడం, ఈయన భార్య అయినటువంటి మృణాళిని దేవి, ఆవిడ ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికంటే ముందే చనిపోతారు, ఆవిడ పేరు మీదుగా కూడా ఈ శ్రీనికేతన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం. ఎస్పెషల్లీ ఎవరైతే హస్బెండ్స్ కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ, సింగిల్ ఉమెన్, సింగిల్ మదర్స్, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించడానికి, అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ కాస్ట్ క్రీడ్ రేస్ వీటన్నిటికీ అతీతంగా సమానత్వాన్ని బోధిస్తూ ఓపెన్ స్పేస్లో ఎడ్యుకేషన్ని ఇంపార్ట్ చేయడానికి, టీచ్ చేయడానికి కొంతమంది ఫెమిలియర్ పర్సనాలిటీస్ని, టీచర్స్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి శాంతినికేతన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. దాన్ని రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రొవిన్షియల్ లిస్ట్లో నిలిచింది. రైట్, నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ బ్రాంజ్ మెడల్స్ అట్ ద ఐబీఏ మెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ 2023 ఇన్ తాష్కంట్ ఉజ్బెకిస్తాన్? ఎవరు గెలుచుకున్నారు మన భారతదేశం నుంచి? దీపక్ కుమార్ బోరియా, మొహమ్మద్ అస్మదుద్దీన్ అండ్ నిశాంత్ దేవ్. ఈయన దీపక్ కుమార్ బోరియా వచ్చేసి 51 కేజీ కేటగిరీలో ఈ రికార్డ్ని క్రియేట్ చేశారు, బ్రాంజ్ మెడల్ లభించింది బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో. మొహమ్మదీన్ హస్మదుద్దీన్ వచ్చేసి 57 కేజీ కేటగిరీలో ఈయనకి మెడల్ లభించింది, అండ్ నిశాంత్ దేవ్ గారు వచ్చేసి 71 కేజీ కేటగిరీలో ఈయనకి బ్రాంజ్ మెడల్ లభించింది. ఆ విధంగా గ్లోబల్ లెవెల్లో జరిగినటువంటి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో వీళ్ళ ముగ్గురు మన భారతదేశం నుంచి బ్రాంజ్ మెడల్స్ని సాధించారు. రైట్, నెక్స్ట్ వన్, సో విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ అప్రూవ్డ్ $82 మిలియన్ ఫర్ జూనోటిక్ డిసీజ్ ప్రివెన్షన్ ఇన్ ఇండియా? వాట్ ఈస్ దట్ ఆర్గనైజేషన్ అండి? ఇట్ ఈస్ వరల్డ్ బ్యాంక్. దీని యొక్క క్యాపిటల్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? వాషింగ్టన్ డిసిఏ దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అండ్ దీనికి ప్రెసిడెంట్గా ఎవరున్నారు? అజయ్ బంగా ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రెసిడెంట్. దీన్ని ఏ ఇయర్లో స్థాపించారండి? 1944 దీన్ని స్థాపించారు. అయితే వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది కేవలం ఒకే ఒక సంస్థ అని మాత్రమే కాదు, దాంట్లో ఇట్ ఈస్ అ కల్మినేషన్ ఆఫ్ 5 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐబీఆర్డి, ఇట్లా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇట్లా ఇంకా టోటల్గా 5 ఐటీ కలగలిపితే వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది క్రియేట్ అయింది. అయితే రీసెంట్గా ఈ $82 మిలియన్ కూడా ఐబీఆర్డి ద్వారా మన భారతదేశానికి లభించింది. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్, ఈ లోన్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఎన్ని ఇయర్స్ అండి అని అంటే, దట్ ఈస్ 11.5 ఇయర్స్ అండి మెచ్యూరిటీ పీరియడ్ విత్ గ్రేస్ పీరియడ్.
ఎంత గ్రేస్ పీరియడ్ ఎంత అడిషనల్గా ఇచ్చారండి, 4.5 ఇయర్స్ విత్ గ్రేస్ పీరియడ్ ఆఫ్ 4.5 ఇయర్స్. అంటే ఇంతలోపు మన మన భారతదేశం వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి లోన్ని తిరిగి చెల్లించాలి. దట్ వాజ్ ద టార్గెట్. అయితే జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంటి? యానిమల్స్ నుంచి మనుషులకి సంభవించేటువంటి డిసీజెస్ని జూనోటిక్ డిసీజెస్ అంటాం. అదేవిధంగా ఒక యానిమల్ నుంచి ఇంకొక యానిమల్కి సంభవించేటువంటి డిసీజెస్ కూడా, దోస్ ఆర్ ఆల్సో జూనోటిక్ డిసీజెస్. లైక్ ఇప్పుడు క్యాటిల్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసేటువంటి డిసీజ్ కౌ మౌత్ కవ్ అండ్ మౌత్ సమ్ డిసీజ్ ఉందండి. ఆ డిసీజ్ వెరీ ప్రివాలెంట్. అయితే ఇలాంటి డిసీజెస్ లైక్ బర్డ్ ఫ్లూ డిసీజెస్ కానివ్వండి, ఇట్లాంటి యానిమల్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజెస్, నిపా వైరస్ కానివ్వండి, ఇట్లా బ్యాట్స్ ద్వారా ఇలాంటి డిసీజెస్ని అరికట్టడం కోసం అని చెప్పేసి, అంటే ముందస్తుగానే చర్యలు తీసుకోవడానికి, లేదా ఒకవేళ సంభవించిన తర్వాత ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ని ఫాలో అవ్వాలి, క్యూరేటివ్ మెజర్స్ కానివ్వండి, ప్రివెంటివ్ మెజర్స్ కానివ్వండి, దానికోసం అని చెప్పేసి మన భారతదేశానికి $82 మిలియన్ లోన్ వరల్డ్ బ్యాంక్ నుంచి లభించింది. రైట్, నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ? ఎవరిని అపాయింట్ చేశారండి? ప్రవీణ్ సూద్ గారిని అపాయింట్ చేశారు. ఎవరి ప్లేస్లో అపాయింట్ చేశారండి? సుబోధ్ కుమార్ జైస్వాల్. సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు May 25th నుంచి ఈయన పదవి స్వీకారం చేయనున్నారు. ఇది వరకు లైక్ విజయ్ కుమార్, ఇది వరకు సిబిఐ ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ అయినటువంటి విజయ్ కుమార్ గారు అర్లియర్ మార్చ్ 2023లో మరణించారు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మన భారతదేశం రంగంలో ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ లాగా సిబిఐ అనేటువంటిది యాక్ట్ చేస్తుంది. దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందండి అని అంటే, న్యూఢిల్లీలో దీని యొక్క హెడ్ ఆఫీస్ అనేది ఉంది. రీసెంట్గా 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఈయన్ని, ప్రవీణ్ సూద్ గారిని సుబోధ్ కుమార్ జైస్వాల్ గారి ప్లేస్లో కొత్త డైరెక్టర్గా అపాయింట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్, హూ హ్యాస్ వన్ ద ఇనాగ్రల్ ఎడిషన్ ఆఫ్ ద ఆమరి స్క్వేర్ ప్రైజ్ ఫర్ సౌత్ ఏషియన్ లిటరేచర్ ఇన్ ట్రాన్స్లేషన్? ఎవరికి లభించిందండి? ముషరఫ్ అలీ ఫరూఖీ. ముషరఫ్ అలీ ఫరూఖీ, ఈయన వచ్చేసి సిద్దికీ ఆలం గారు రచించినటువంటి ద కెటిల్ డ్రమ్, ఆయన రచించినటువంటి ద కెటిల్ డ్రమ్ అన్నటువంటి ఈ పుస్తకాన్ని, సిద్దికీ గారు ఈ పుస్తకాన్ని ఉర్దూలో రచించారండి. ఈ ఉర్దూలో నుంచి మన ముషరఫ్ అలీ ఫారూఖ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి దీనిని ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్ ఉర్దూ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అట్లా ఇనాగ్యురల్ ఎడిషన్ లాగా ఇది వరకు కూడా లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇయర్ ఈ ఆర్మరీ స్క్వేర్ ప్రైజ్ ఫర్ సౌత్ ఏషియా లిటరేచర్ ఇన్ ట్రాన్స్లేషన్. సౌత్ ఏషియా రంగంలో ఎవరైతే వేరే భాషల నుంచి ఇంగ్లీష్ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తారో అట్లాంటి వాళ్ళని, వాళ్ళ యొక్క వర్క్ని ఐడెంటిఫై చేసి ఈ అవార్డ్స్ని అందజేస్తూ ఉంటారు. దానికి గాను ముషరఫ్ అలీ ఫారూఖీ గారికి ఈ అవార్డు లభించింది. ఈ కెటిల్ డ్రమ్ అన్నటువంటి బుక్ దేని గురించి అండి అని అంటే, ఒక ఆదివాసీ మహిళ, అన్ ఆదివాసీ విమెన్, ఆవిడ యొక్క స్టోరీ. ఆవిడ యొక్క డెడ్ హస్బెండ్, చనిపోయినటువంటి భర్త ఆమెతోనే ఉంటున్నాడు అని చెప్పేసి అని అనుకొని ఆ హాల్యూసినేషన్లో ఆవిడ లైఫ్ ఎట్లా లీడ్ చేసింది అనేటువంటి దాని గురించి దిస్ ద కెటిల్ డ్రమ్ ఈజ్ ఆల్ అబౌట్. రైట్, నెక్స్ట్ వన్, సి హూ హాస్ బికమ్ తెలంగాణ 6th అండ్ ఇండియాస్ 82nd గ్రాండ్ మాస్టర్? హీ ఈజ్ వి ప్రణీత్ అండి. అండ్ 81st గ్రాండ్ మాస్టర్గా ఎవరున్నారు? సత్య సయాంతన్ దాస్ 81st గ్రాండ్ మాస్టర్గా ఉన్నారు. విఘ్నేష్ ఎన్ఆర్ వచ్చేసి 80th గ్రాండ్ మాస్టర్గా ఈయన ఉన్నారు. అండ్ ప్రాణేష్ ఎం, ఈయన వచ్చేసి 79th గ్రాండ్ మాస్టర్గా ఉన్నారు. కౌత్సౌట్ చటర్జీ గారు వచ్చేసి 78th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా వీళ్ళందరూ ఉన్నారు. చెస్లో గ్రాండ్ మాస్టర్ అవ్వాలి అని అంటే 3 మేజర్ క్రైటీరియాస్ ఉన్నాయండి. ఆ 3 నామ్స్ని క్లియర్ చేయగలిగితేనే, దాంట్లో వన్ ఆఫ్ ద నామ్ వచ్చేసి 25 ELO పాయింట్స్, 25 ELO పాయింట్స్ సాధించగలగాలి. వాటితో పాటు గ్లోబల్ లెవెల్లో కూడా వీళ్ళు ఏదైనా ఒక ఛాంపియన్షిప్లో భాగస్వామ్యం తీసుకొని విజయాన్ని సాధించి ఉండాలి. అట్లా టోటల్గా 3 నామ్స్ ఉంటాయండి. ఆ 3 నామ్స్ని క్లియర్ చేసినట్లయితే
అలాంటి వాళ్ళకి మాత్రమే గ్రాండ్ మాస్టర్ టైటిల్ అన్నటువంటిది లభిస్తుంది. అండ్ రీసెంట్గా కూడా మనం అండర్ 7 కేటగిరీలో ఒక ఒక అబ్బాయి ఫ్రమ్ వైజాగ్ ప్లేస్ విశాఖపట్నం నుంచి హీ హాజ్ బికమ్ ద అండర్ 7 గ్రాండ్ మాస్టర్ టైటిల్ చెస్ ఛాంపియన్ గెలుచుకున్నటువంటి వ్యక్తిగా ఆయన అబ్బాయి నిలిచారు. ఈ విధంగా తెలంగాణ నుంచి 6th పర్సన్, ఇండియా నుంచి అయితే 82nd గ్రాండ్ మాస్టర్గా ఈయన ఉన్నారు. అండ్ రీసెంట్గా జరిగినటువంటి బకూలో జరిగినటువంటి చెస్ ఛాంపియన్షిప్స్, బకూ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ కంట్రీ అండి, అజర్బైజాన్ యొక్క క్యాపిటల్ సిటీ. అక్కడ జరిగినటువంటి చెస్ ఛాంపియన్షిప్స్లో ఈయన విజయాన్ని సాధించారు. యుఎస్కి చెందినటువంటి ఇంకొక చెస్ ఛాంపియన్ని ఈయన డిఫీట్ చేసి విజయం సాధించడం ద్వారా ఈయన గ్రాండ్ మాస్టర్ టైటిల్ని సొంతం చేసుకోగలిగారు. రైట్, నెక్స్ట్ వన్, డిసిబి బ్యాంక్ హ్యాస్ రివైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ సేవింగ్ అకౌంట్స్ అండ్ ఎఫ్డీస్, నౌ ఎర్న్ యాజ్ హై యాజ్ వాట్ పర్సంటేజ్? 8% అండి. దీని యొక్క ఎండి అండ్ సిఇఓగా ఎవరున్నారండి? మురళీ నటరాజన్ గారు దీనికి ఎండి అండ్ సిఇఓగా ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇండిపెండెన్స్ కంటే ముందు దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే సేవింగ్స్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు. సేవింగ్స్ అకౌంట్ ద్వారా 100,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఎప్పుడు కూడా మనం మన సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచినట్లయితే అలాంటి వాళ్ళకి 2% ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ కల్పిస్తుంది. దానితో పాటు అదేవిధంగా 1 లాక్ నుంచి 2 లాక్ రూపీస్ వరకు అకౌంట్లో మెయింటైన్ చేయగలిగితే అప్పుడు 3.75% ఇంట్రెస్ట్ రేట్ని అందజేస్తుంది. అట్లా డిపెండింగ్ అపాన్ మనం మెయింటైన్ చేసేటువంటి బ్యాంక్లో మెయింటైన్ చేసేటువంటి అమౌంట్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేటువంటిది బ్యాంక్ వాళ్ళు అందజేస్తూ ఉంటారు. ఎఫ్డీ విషయానికి వచ్చేసరికి సీనియర్ సిటిజన్స్కి అయితే 8.50% ఎఫ్డీ రేట్స్ అండ్ నాన్ సీనియర్ సిటిజన్స్కి అయితే 8% ఎఫ్డీ ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తే వాటి మీద ఇంట్రెస్ట్ రేట్స్ని అంత ఇంట్రెస్ట్ రేట్ కలిపి అందజేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఇంకా ఈ ఎఫ్డీస్ మీద ఇంట్రెస్ట్ రేట్ పెంచినటువంటి బ్యాంక్స్లలో మనం ఎస్బీఐ బ్యాంక్ని చెప్పాం. ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి ఇది అమృత్ కలశ్ అనేటువంటి కాన్సెప్ట్, సమ్ 7.5, 7.65 ఇంత ఎఫ్డీ రేట్తో 400 డేస్ టెన్యూ టైం లిమిట్తో ఎస్బీఐ ఈ అమృత్ కలశ్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటువంటి వాళ్ళ కోసం. ఇంకొక బ్యాంక్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది దానికంటే ఎస్బీఐ కంటే కొంచెం ఎక్కువ ఎఫ్డీ ఇంట్రెస్ట్ రేట్స్తో. దట్ వాజ్ ఆల్సో దేర్. రైట్, నెక్స్ట్ వన్, విచ్ ఫుట్బాల్ క్లబ్ హ్యాస్ వన్ ఇట్స్ ఫస్ట్ స్పానిష్ లీగ్ టైటిల్? వాట్ ఈస్ దట్ క్లబ్ అండి? ఇట్ ఈస్ బార్సిలోనా. బార్సిలోనా అన్నటువంటిది స్పెయిన్లో వన్ ఆఫ్ ద సిటీస్. స్పెయిన్ క్యాపిటల్ సిటీ ఏంటండి? మాడ్రిడ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఈ మ్యాచ్ ఎవరిని డిఫీట్ చేసింది? ఇస్పానియల్ వీళ్ళని డిఫీట్ చేసి ఈ టైటిల్ని సొంతం చేసుకోవడం. దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 4 ఇయర్స్. లాస్ట్ టైం 2019లో వీళ్ళు టైటిల్ని సొంతం చేసుకున్నారు. దాని తర్వాత ఈ 4 సంవత్సరాలలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాలలో దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం దే హ్యాస్ వన్ దిస్ టైటిల్. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అనంటే లియోనల్ మెస్సీ గారు ఇది వరకు ఈ ఫుట్బాల్ క్లబ్ నుంచి, బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్లోనే ఆయన ఆడేవారు. కాకపోతే 2021లో కొన్ని ఫినాన్షియల్ ఇష్యూస్ వలన ఆయన వైదొలగిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ లియోనల్ మెస్సీ గారు లేకపోయినప్పటికీ కూడా, ఆయన ఈ ఫుట్బాల్ క్లబ్లో లేకపోయినప్పటికీ కూడా, వితౌట్ హిజ్ ప్రెజెన్స్ దే హ్యాస్ వన్ దిస్ ఫస్ట్ టైటిల్ ఇన్ దీస్ ఫోర్ ఇయర్స్ అని కూడా చెప్పడం జరిగింది. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్, సే అకార్డింగ్ టు గ్రిడ్ 2023 దట్ నెంబర్ ఆఫ్ పీపుల్ డిస్ప్లేస్డ్ బై డిజాస్టర్స్ ఇన్ 2022 రోజు బై వాట్ పర్సెంటేజ్ కంపేర్డ్ టు 2021? ఎంతమంది ప్రజలండి? 40% మంది డిస్ప్లేస్ అయ్యారు. అంటే డిస్ప్లేస్ అవ్వడం అంటే అక్కడ ఆ వాతావరణ పరిస్థితి, ఎస్పెషల్లీ ఈ డిజాస్టర్స్ అనేటువంటి న్యాచురల్ ఉన్నాయా మ్యాన్మేడ్ ఉన్నాయా అంటే న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ న్యాచురల్ డిజాస్టర్స్లో కూడా ఫ్లడ్స్ మరియు సైక్లోన్స్ ఎక్కువగా సంభవించడం వల్ల, రీసెంట్ సైక్లోన్ వచ్చేసి దట్ ఈస్ మోకా సైక్లోన్, దీని గురించి కూడా మనం డిస్కస్ చేసామండి. ఎంఎన్ దేశం ఈ మోకా సైక్లోన్, ఈ సైక్లోన్కి మోకా అన్నటువంటి పేరుని అందించింది. దట్ కాఫీ
బ్రీన్ కాఫీ దానికి పేరుగా, ఆ పేరు మీదుగా ఈ సైక్లోన్కి ఆ పేరుని కూడా ఇచ్చింది. ఇట్లా అంటే కొన్ని ఇయర్స్ 2019 నుంచి 2021 వరకు అబ్జర్వ్ చేసినట్లయితే, ప్రజలు ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలు వేరే వేరే ప్రాంతాలకి, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక ప్రాంతానికి, ఇంకొక స్టేట్కి, ఇంకొక ప్లేస్కి, అట్లా ఇంటర్నల్గానే వాళ్ళు డిస్ప్లేస్ అయ్యేటువంటి శాతం 20% ఎక్కువగా అవుతుంది. గ్లోబల్ లెవెల్లో అయితే అది 40%గా ఉంది. ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్లయితే 40% ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో తరచుగా ఇట్లాంటి ఫ్లడ్స్, సైక్లోన్స్ ఇలా ఎక్కువ ఉన్న తరుణంలో వేరే దేశానికి తరలిపోవడం, అట్లా మన భారతదేశం అన్నటువంటిది ఎన్నో స్థానంలో ఉందండి, 4వ స్థానంలో ఉంది. నెంబర్ 1 హైయెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడుంది ఏ దేశంలో, పాకిస్తాన్ దేశం నుంచి. పాకిస్తాన్ వచ్చేసి 1వ పొజిషన్లో ఉంది. 2వ స్థానంలో ఫిలిప్పైన్స్, 2వ స్థానంలో ఉన్నది. 3వ స్థానంలో చైనా ఉంది. 4వ స్థానంలో మన భారతదేశం నిలిచింది. ఆ విధంగా 4వ స్థానంలో ఉండి 40% మంది ప్రజలు ఇలా డిస్ప్లేస్ అవ్వడం, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలి వెళ్ళడం బికాస్ ఆఫ్ దిస్ నాచురల్ డిజాస్టర్స్, రైట్? నెక్స్ట్ 1, 4th edition ఆఫ్ బైలిటరల్ ఎక్సైజ్, దట్ ఈస్ సముద్ర శక్తి 23 బిట్వీన్ ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హెస్ హెల్డ్ రీసెంట్లీ, ఏ దేశాలకు మధ్య అండి, ఇండియా మరియు ఇండోనేషియా. ఇండోనేషియా క్యాపిటల్ సిటీ ఏంటండి, జకర్తా, అండ్ ద కరెన్సీ ఈజ్ ఇండోనేషియన్ రూపీయా, క్యాపిటల్ అండ్ కరెన్సీ. అయితే దీంట్లో మన భారతదేశంలో ఇండిజీనియస్ టెక్నాలజీస్తో తయారు చేసినటువంటి ఐఎన్ఎస్ కవర్తి దీనిని ఈ సారీ 14 మే 14 నుంచి మే 19 వరకు ఇది ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నారండి. దాంట్లో భాగంగా మన భారతదేశం నుంచి ఈ నేవల్ షిప్ దీంట్లో ఐఎన్ఎస్ కవర్తి దీంట్లో భాగస్వామ్యం తీసుకోనుంది. ఒక నేవల్ ఆపరేషన్ కానీ, ఆర్మీ ఆపరేషన్ కానీ, ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ కానీ ఎప్పుడైనా జరిగాయనంటే రెండు దేశాల మధ్య, లేదా ఎక్కువ మల్టీనేషనల్ జరిగినా కూడా దాని మధ్య పరస్పరంగా ఉన్నటువంటి మ్యూచువల్ టైస్ని ఎన్హాన్స్ చేసేటువంటి దిశగా, దానితో పాటుగా ఇంకా మ్యూచువల్ టైస్ ఎన్హాన్స్ చేయడం మాత్రమే కాకుండా టెక్నాలజికల్ ఎన్హాన్స్మెంట్స్, ఆ బెటాలియన్ ఎంతవరకు సంసిద్ధంగా ఉంది, వార్ కానీ డిజాస్టర్స్ కానీ సంభవించినప్పుడు ఇలాంటివన్నీ బేరీస్ వేసుకోవడానికి ఈ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన భారతదేశానికి మరియు ఆస్ట్రేలియాకి మధ్య ఉన్నటువంటి నేవల్ ఎక్సైజ్ పేరు వచ్చేసి ఏంటండి, దట్ ఈజ్ ఆస్ ఇండెక్స్. ఇండియాకి మరియు యుఎస్కి మధ్య ఉన్నటువంటి ఎక్సర్సైజ్ పేరు దట్ ఈస్ మలబార్. దిస్ ఈస్ బేసిక్లీ మల్టీనేషనల్ అండి, 4 క్వాడ్ దేశాలు, ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్, జపాన్, ఈ 4 దేశాల మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్, నేవల్ ఎక్సైజ్ మలబార్ ఎక్సర్సైజ్. అండ్ బంగ్లాదేశ్ వచ్చేసి ఇండియా బంగ్లాదేశ్ ఎక్సర్సైజ్, దట్ ఈజ్ ఐఎన్ ఇండియా బంగ్లాదేశ్ కార్పాట్, ఐఎన్ కార్పాట్, దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్. ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగేటువంటి నేవల్ ఎక్సైజ్ పేరు వచ్చేసి ఏంటండి, దట్ ఈజ్ వరుణ ఎక్సర్సైజ్, రైట్? నెక్స్ట్ 1, సి హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ బిల్డ్ ద లైఫ్ యూ వాంట్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ గెట్టింగ్ హ్యాపీయర్, హూ ఆర్ దస్ 2 పర్సన్స్, ఆర్థర్ సి బ్రూక్స్ అండ్ ఓప్రా విన్ఫ్రే. ఆర్థర్ సి బ్రూక్స్, ఈయన వచ్చేసి ఒక ఫెమిలియర్ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఈయన సర్వీసెస్ అందిస్తున్నారు. ఫెమిలియర్ ప్రొఫెసర్ అండి, కేవలం ప్రొఫెసర్ మాత్రమే కాదు ఈవెన్ కాలమ్నిస్ట్గా కూడా ఈయన. కోవిడ్-19 టైం అప్పుడు ఈ బిల్డ్ యువర్ లైఫ్ అని చెప్పేసి ఆ పేరు మీద ఒక చాలా కాలమ్స్ని కూడా ఆయన రాసేవారు కోవిడ్-19 టైం పీరియడ్లో. అండ్ ఓప్రా విన్ఫ్రే గారు, ఈవిడ వచ్చేసి టెలివిజన్, యుఎస్ బేస్డ్ టెలివిజన్ హోస్ట్గా ఓప్రా విన్ఫ్రే గారు ఉన్నారు. చాలామంది ఫెమిలియర్ పర్సనాలిటీస్ని, మైకిల్ జాక్సన్ని, జెనిఫర్ లోపెస్ని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మిషెల్ ఒబామా గారిని, ఈవెన్ ద రాక్గా ప్రఖ్యాతి గాంచినటువంటి డ్వెయిన్ జాన్సన్ని, ఇట్లాంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ని చాలామందిని ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక గొప్ప ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ పొందినటువంటి ఒక గొప్ప టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే గారు. కేవలం టీవీ హోస్ట్గా మాత్రమే కాదు, ఈవెన్ ఈవిడ మోటివేషనల్ స్పీకర్గా కూడా యూత్కి ఆవిడ అనుకున్నటువంటి స్పిరిచువల్ కనెక్షన్ ఏదైతే ఉందో దానిని ప్రజలందరికీ కూడా, యూత్ కూడా మోటివేట్ చేసేట్టుగా మోటివేషనల్ స్పీకర్ లాగా కూడా ఇవ్వడం
ఆవిడ యొక్క ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అండ్ ఆవిడ ఛానల్ ద్వారా కూడా ఈవిడ సర్వీసెస్ అందిస్తూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళిద్దరూ కొలాబ్ అయ్యి వాళ్ళిద్దరు లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి, ప్రజల్ని చైతన్యవంతులు చేసేట్టుగా ఈ పుస్తకాన్ని వీళ్ళిద్దరు హయాంలో రచించారు. ఈ పుస్తకం వచ్చేసి ఇంకా రిలీజ్ అవ్వలేదండి, సెప్టెంబర్ 12, 2023న ఈ పుస్తకం అనేటువంటిది రిలీజ్ అవ్వనుంది. దీస్ టూ ఆర్ ఫెమిలియర్ పర్సనాలిటీస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఆల్సో దిస్ ఇస్ రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్టల్ హాస్ లాంచ్డ్ నేషనల్ వైడ్ టు హెల్ప్ ట్రాక్ అండ్ రికవర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్? వాట్ ఈస్ దట్ అండి? ఇట్ ఈస్ సంచార్ సాథి పోర్టల్. సంచార్ సాథి పోర్టల్ అనేటువంటిది ఇట్ ఈస్ డెవలప్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు దీనిని డెవలప్ చేశారండి. అంటే మనం ఎప్పుడైనా ఫోన్ పోగొట్టుకున్నాం అనుకోండి, ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే ఈ సంచార్ సాథి అన్నటువంటి పోర్టల్ యూజ్ చేసుకోవడానికి మనకి వీలు ఉంటుంది. దాని ద్వారా మన ఫోన్ ఎవరు యూజ్ చేసినా కూడా దాన్ని బ్లాక్ చేసి దానిని ఐడెంటిఫై చేయొచ్చు. వన్స్ మన ఫోన్ రికవర్ చేసుకున్నాక మరలా అదే పోర్టల్ని యూజ్ చేసుకొని అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మన భారతదేశం, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు ఈ సంచార్ సాథి అన్నటువంటి పోర్టల్ని లాంచ్ చేశారు. సూపేస్ అనేటువంటి పోర్టల్ దేనికోసం అండి? సుప్రీంకోర్టు పర్ఫార్మెన్స్. సుప్రీంకోర్టు పర్ఫార్మెన్స్ దేనికోసం అని అంటే ఈ కోర్ట్ జడ్జిమెంట్స్ తొందరగా ఇవ్వడం కోసం అని చెప్పేసి, క్వాలిటేటివ్ జడ్జిమెంట్స్ ఇవ్వడం కోసం సూపేస్ పోర్టల్ సుప్రీంకోర్టు కొరకు లాంచ్ చేసినటువంటి పోర్టల్. దట్ ఈస్ సూపేస్ పోర్టల్. ఈ శ్రమ్ పోర్టల్ అనేటువంటిది ఇదివరకు ఎప్పుడో ఉంది, కాకపోతే రీసెంట్గా దీంట్లో కొన్ని మెలకువలు కూడా తీసుకొని వచ్చారు. ఇది వచ్చేసి అనార్గనైజ్డ్ వర్కర్స్, అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటువంటి వర్కర్స్, లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి కొత్త ఇనిషియేటివ్స్ ఏంటి అని అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ వీటన్నిటిని కూడా రిజిస్టర్ చేయాలి. సో దాట్ వాళ్ళకి ఎప్పుడైనా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావాలన్నా ఇవన్నీ కూడా ఇవి రిజిస్టర్ చేసుకోవడం వల్ల, ఈ పోర్టల్ ద్వారా రిజిస్టర్ అవ్వడం వల్ల, ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా అనార్గనైజ్డ్ రంగంలో పనిచేసేటువంటి వర్కర్స్కి, డొమెస్టిక్ వర్కర్స్ అయినా ఇంకా వేరే అనార్గనైజ్డ్ రంగాల్లో పనిచేసేటువంటి కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయినా ఎవరైనా కూడా దీని కిందకే వస్తారు ఈ పోర్టల్ ద్వారా. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, విచ్ స్పేస్ ఏజెన్సీ హాస్ లాంచ్ సెకండ్ సూపర్ ప్రెషర్ బలూన్? దట్ ఈస్ నాసా అండి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ బలూన్ వచ్చేసి April 2023లో దీనిని లాంచ్ చేశారండి. అండ్ దిస్ ఈజ్ సెకండ్ సూపర్ బెలూన్. అయితే ఈ సూపర్ బెలూన్ అన్నటువంటిది ఏంటి అని అంటే బేసిక్లీ ఫస్ట్ సూపర్ బెలూన్, ఫస్ట్ సూపర్ ప్రెషర్ బెలూన్, ఫస్ట్ సూపర్ ప్రెషర్ బెలూన్ అన్నటువంటిది ఆల్రెడీ ఏప్రిల్లో ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా ఇప్పటికీ ఎన్ని రెవల్యూషన్స్ని కంప్లీట్ చేసిందండి అని అంటే ఆ బెలూన్ వచ్చేసి 3 రెవల్యూషన్స్ని కంప్లీట్ చేసింది. అసలు ఈ సూపర్ ప్రెషర్ బెలూన్ అన్నటువంటిది ఏంటి అని అంటే దీంట్లో హీలియం నింపి ఉంటుంది, హీలియం ఫిల్డ్ బెలూన్ అండి. హైడ్రోజన్కి హీలియంకి ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే హైడ్రోజన్ అని అంటే జస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది, హీలియం అని అంటే మనం వన్స్ లీవ్ చేసాము అని అంటే ఆ హీలియం బెలూన్స్ అవి పైకే వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప కిందకి డ్రాప్ అయ్యే సంఖ్య చాలా తక్కువ. జనరల్గా మనం బయట కూడా అబ్జర్వ్ చేస్తుంటాం హీలియం ఫిల్డ్ బెలూన్స్, వాళ్ళు ఆ బలూన్స్లో హీలియం నింపేసి సిలిండర్కి కట్టినట్లయితే అలాగే నిలకడగా ఉంటాయి, అదర్ దాన్ అన్లైక్ నార్మల్ హైడ్రోజన్ బెలూన్స్తో కంపేర్ చేస్తే. అందుకోసమే దీంట్లో హీలియంతో నింపారు ఈ బలూన్ని. ఈ బలూన్ వచ్చేసి ఒక ఫుట్బాల్ స్టేడియం సైజ్ అంత ఈ బలూన్ సైజ్ అనేటువంటిది ఉంటుంది. అసలు దీన్ని ఎందుకోసం ఇంట్రడ్యూస్ చేశారు అంటే న్యూజిలాండ్ వాళ్ళతో కొలాబ్ అయ్యి నాసా వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం వెనుక కారణం ఏంటి అని అంటే ఎర్త్ యొక్క ఔటర్ మోస్ట్ సర్ఫేస్, ఎర్త్ యొక్క ఔటర్ మోస్ట్ సర్ఫేస్ దీని గురించి స్టడీని చేపట్టడం కోసం, ఔటర్ మోస్ట్ సర్ఫేస్ గురించి స్టడీని చేపట్టడం కోసం రెవల్యూషన్ని అంటే ఎర్త్ ఔటర్ మోస్ట్ సర్ఫేస్లో రెవల్యూషన్ని చేస్తున్న ఎర్త్ గురించి స్టడీ చేయడానికి హీలియం బ్యాలెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్ సూపర్ ప్రెషర్ బెలూన్, దిస్ ఈస్ సెకండ్ వన్ అండ్ ద లాస్ట్ వన్. ఫస్ట్ వన్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ వన్. ఎంత ఆల్టిట్యూడ్లో ఇది ఎగరగలదండి అని అంటే 1,10,000 meters ఆల్టిట్యూడ్లో అబౌవ్ ద ఎర్త్ ఇవి ఎగరగలవు. రైట్. నెక్స్ట్ వన్,
బెలగావి డిస్ట్రిక్ట్ పోలీస్ డాగ్ హాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. ఇట్ ఈస్ నేమ్డ్ వాట్ వాట్ ఈస్ ఇట్ అండి? ఇట్ ఈస్ పూజ. బేసిక్లీ ఇది వచ్చేసి ఏ బ్రీడ్ అండి అని అంటే, దిస్ ఈజ్ జర్మన్ షెపర్డ్. జర్మన్ షెపర్డ్ బ్రీడ్ అండి ఈ డాగ్. వచ్చేసి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం ఇలాంటి పోలీస్ డాగ్స్ని, చాలా మూవీస్లో కూడా చాలా ఫెమిలియర్ ఆ డాగ్స్. బాంబ్ స్క్వాడ్కి వీటినే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు బికాస్ ఆఫ్ దేర్ పెక్యులియర్ పెక్యులియర్ ఫీచర్. ఒక డికేడ్ కంటే పైగా, 10 ఇయర్స్ కంటే ఎక్కువగా చాలా కేసెస్ని సాల్వ్ చేయడానికి పోలీసులకి సహాయకరంగా ఉన్నటువంటి డాగ్ దిస్ వన్. అండ్ 2 సార్లు ఈ కేసెస్ని సాల్వ్ చేసేటువంటి ప్రక్రియలో 2 సార్లు ఈ డాగ్కి మెడల్ కూడా లభించింది. ఆ విధంగా ఇట్ హ్యాస్ నేమ్డ్ వాట్? పూజ. రైట్, నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. ఓవెన్ డేవిడ్సన్ హాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. హీఈస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? వాట్ ఈస్ ఇట్ స్పోర్ట్ అండి? టెన్నిస్. అండ్ హీఈస్ ఫ్రమ్ ద కంట్రీ ఆస్ట్రేలియా. క్యాపిటల్ సిటీ ఏంటండి? దట్ ఈస్ క్యాన్బెర్రా. అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్, క్యాపిటల్ కరెన్సీ. అండ్ ఈయన టెన్నిస్ రంగంలో ఈయన ఏ విధంగా ఫేమస్ అండి అని అంటే, మిక్స్డ్ డబుల్స్ ఒకటే సంవత్సరంలో 4 మిక్స్డ్ డబుల్స్ ఆడినటువంటి, సారీ మిక్స్డ్ డబుల్స్ కాదు, 4 డబుల్స్ ఛాంపియన్షిప్స్లో భాగస్వామ్యం తీసుకున్నటువంటి ఘనత ఈయనకి లభించింది. చాలా ఛాంపియన్షిప్స్లో ఈయన భాగస్వామ్యం కూడా తీసుకున్నారు. 13 గ్రాండ్ స్లామ్స్లో కూడా ఈయన భాగస్వామ్యం తీసుకొని ఈయన చాలా వరకు టైటిల్స్ని కూడా గెలుచుకున్నటువంటి రికార్డ్ ఈయనకి ఉంది. అట్ ది ఏజ్ ఆఫ్ 93 హియర్స్ డెడ్ డ్యూ టు ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్. రైట్, యాజ్ అ పార్ట్ ఆఫ్ క్విక్ రివిజన్, విచ్ స్టేట్ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఇంప్లిమెంట్ రైట్ టు వర్క్? దట్ ఈస్ పంజాబ్. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేటెడ్ ఆన్ May 12th. 6th edition ఆఫ్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ హాస్ స్టార్టెడ్ ఇన్ ధాకా, క్యాపిటల్ సిటీ ఆఫ్ బంగ్లాదేశ్. విచ్ పోర్ట్ హాస్ రిసీవ్డ్ సాగర్ శ్రేష్ఠ అవార్డ్? దట్ ఈస్ కొచ్చిన్ పోర్ట్. కేరళ, ఇండియాస్ ఫస్ట్ పాడ్ ట్యాక్సీ ప్రాజెక్ట్ విల్ బి లాంచ్డ్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్. హూ హెస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ ఎల్ఎన్టీ లాన్సర్ అండ్ టర్బో? దట్ ఈస్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం. అండ్ విచ్ కంపెనీ హాస్ బికమ్ ద న్యూ గ్లోబల్ స్పాన్సరర్ ఆఫ్ ఐసీసీ? ఏ కంపెనీ నిలిచింది? దట్ వాజ్ ఆల్సో దర్. అండ్ క్వశ్చన్ ఆఫ్ ద డే, హూ హాస్ బికమ్ ద సెకండ్ పర్సన్ టు స్కేల్ ఎవరెస్ట్ 26 టైమ్స్? ఇఫ్ యూ నో ద ఆన్సర్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.